కష్టం అంటే అంత ఈజీగా అనిపిస్తుంది జనాలకి ఈ మధ్య. మీ వారికి సివియర్ గా ఉంది అన్నారు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి. ఏం బాగాలేదండి? పెళ్ళైన 1.5 ఇయర్ కి ఆయనకు ఆ డిసీజ్ వచ్చింది. ముందు తెలీదా? ఐ మీన్ 12 డేస్ బ్యాక్ యూరిన్ ఆగిపోయింది. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు డేంజరస్ విషయం చెప్పారు, ఇక గుండెలు వగిలిపోయే విషయం, 2 కిడ్నీలు స్పాయిల్ అయినాయి అని చెప్పారు. అరేంజ్డ్ మ్యారేజ్ కాదా? అరేంజ్డే, బట్ ఇంటర్ క్యాస్ట్. గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చిందని విన్నాను నేను. బిఫోర్ మ్యారేజే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, రిటర్న్ ఎగ్జామ్ ద్వారా. పిల్లల్ని చూసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ కదా మీరు. స్టార్టింగ్ మూమెంట్ లో నేను ఆయనకు ఓకే చెప్పేసిన, ఇంకా అది మిస్టేక్ జరిగింది. జాబ్ వదిలేయడానికి జాబ్, గవర్నమెంట్ జాబ్. పారాలసిస్ అటాక్ అయింది. మాటలు రావా అసలు, తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. మన ఆరోగ్యం మన మీద కాదండి, మన ఫ్యామిలీకి ఖచ్చితంగా మనం రెస్పాన్సిబుల్ ఉంటాం. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఎలా చూసుకోవాలి? రోజులు రోజులు హాస్పిటల్ ఉండేసరికి నాకెవరు. ఫస్ట్ నుంచి కూడా హాస్పిటల్ దగ్గరే చూసేవాళ్ళు నాన్న నాన్నని. నేను ఒకరు చనిపోతే ఎట్లా, నా ముందే నా పిల్లలు మంచిగా అయితే బాగుండని తొందరగా. మీ డాడీతో నాకు మంచి మెమరీ ఏమైనా ఉందా మీ ఇద్దరికి? అవునా? ముందు హ్యాబిట్ ఉంది అయితే? ఉందని తర్వాత తెలిసింది, మ్యారేజ్ అయిన తర్వాత. ఓ, అప్పటిదాకా ఎలా దాచిపెట్టారు? ఇంకా ఎట్లా దాచిపెట్టిండ్రు అంటే దాన్ని ఇంకా మేకప్ వేసి పౌడర్ వేసి కవర్ చేసిండ. మరి మిగతా 9 సంవత్సరాలు ఏం చేశారు అసలు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పిల్లల్ని ఇంకా నేను మా అమ్మ కప్పు చెప్పిన, ఒక పాపను ఒక పాపను మా ఆడపడుచు కప్పు చెప్పిన. చాలా కష్టంగా ఉండేది అనుకుంటా కదా. సీతమ్మ వారికి వచ్చే కష్టాలు అంటారు కదా, అలాంటి కష్టాలు పడ్డారు మీరు నిజంగా. చాలా సార్ నాకు చనిపోవాలని కూడా అనిపించింది. చాలా సంతోషం, పెద్ద ఫ్యామిలీ ఉంది, యూట్యూబ్ ఫ్యామిలీ, ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఇంటర్వ్యూలో ఒక తల్లి ఇద్దరు ఆడపిల్లలతోటి 10 సంవత్సరాల నుండి తన భర్తని కాపాడుకోవడానికి హాస్పిటల్లో ఉంచి ఉన్న ఆస్తులన్నీ, ఉన్న నగలన్నీ, ప్రతిదీ అమ్ముకొని ఇప్పటికీ ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. తన భర్తకి 2 కిడ్నీలు చెడిపోయినాయి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, కాళ్ళు పడిపోయినాయి, పెరాలసిస్ అటాక్ వచ్చింది, ప్రతీది ఉన్నా యూరిన్ ఆగిపోయింది. ఇన్ని ఉన్నా కూడా ఆవిడ ఇంకా పోరాడుతూ ఉంది, ఇద్దరు ఆడపిల్లల తల్లి. మరి ఆవిడకి నాకు తోచినంత సహాయం మా ఛానల్ తరఫున నేను మా అన్న చేయడం కూడా జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాధేసింది కూడా. ఆ స్టోరీ నాకు చాలా ఏడుపొచ్చేలా అనిపించింది. సో ఈ స్టోరీ విన్న తర్వాత మనం ఇచ్చే ఒక ప్రతి రూపాయి కూడా ఆ ఫ్యామిలీకి అవసరం ఇప్పుడు. సో మీకు తోచినంత, మీరు చేయగలిగినంత, ఇచ్చే 10 రూపాయలైనా సరే ఇక్కడ డిస్ప్లేలో ఆవిడ నెంబర్ కనిపిస్తూ ఉంది, మీరు సహాయపడతారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.